కామారెడ్డి జిల్లా బన్స్వాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దళిత బంధు యూనిట్లను 25 మంది లబ్ధిదారులకు పంపిణీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులు ఉన్నతంగా ఎదగాలని ఉద్దేశంతోనే దళిత బంధు పథకాన్ని అమలు చేసినట్లు పేర్కొన్నారు. దళిత బంధు లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ సక్రమంగా యూనిట్ను వినియోగించుకోవాలని సూచించారు. పైసలు మొవ్వలు జేబులో పెట్టుకోవద్దు, భార్య చేతనే భార్యకి ఇవ్వాలి. ఈరోజు మంచి అవకాశాలు వచ్చినాయి. నేను కూడా మీరు ఏమైనా వ్యాపారం పెట్టుకున్నప్పుడు, మీ ట్రాక్టర్ నడిపించినప్పుడు, మీ కార్ నడిపించినప్పుడు, ఆ క్యాబ్ గివి నడిపించినప్పుడు నేను కూడా వచ్చి లెక్క చూస్తాను. కాబట్టి కొంతమంది మా రెండిద్దరు పంచుకుంటాం 5-5 లక్షలు. పంచుకునే ముచ్చట్లేదు, ఎవరికి పైసలు ఇచ్చే ముచ్చట్లేదు, లంచం లేదు, మంచం లేదు, కంచం లేదు, ఏది లేదు, ఏది ఇచ్చే అవసరం లేదు ఎవరికి. రేపు 20 రేపు వచ్చేదాంట కూడా మళ్ళీ 10-20 ఊరు బట్టి గ్రామ దేవాన్ని బట్టి దేవాన్ని బట్టి వస్తుంది. కాబట్టి మీ నాయకులకు అప్పచెప్తాం, అక్కడ లోకల్ అధికారులకు అప్పచెప్తాం. ఆ పేర్లు రాసుకొస్తారు, మళ్ళీ ఇచ్చిన కూర్చుంటాం, ఇంకా మళ్ళీ ఏమేమి కావాలని ఇస్తాం. కానీ మొట్టమొదటిగా మీరు చేయాల్సిన పని, మీరు భార్య భర్తలు మీ కొడుకులు ఉంటే మాట్లాడుకొని మీరేమనుకుంటారు గది చేసుకోండి. మేము చెప్పాం దాంట్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ కాదు, మిమ్మల్ని భాగస్వామి ఉంటాం. ఎవరికైనా ఏదన్నా జరగరాని ఆపద జరిగితే ఇచ్చిన పైసలలో సరి అయినటువంటి విధానంలో ఖర్చు కాక ఏదైనా ఇబ్బంది పడితే ఆ దళిత బంధు నుంచి 1 లక్ష 2 లక్షల రూపాయలు ఇస్తారు, అది వడ్డీకి ఇస్తారు.